पेदपल्ली जिला रामगिरी मंडलम रामय्यपल्ली ग्राम में रेंडो विड़ता गोर्रेल अवगाहन सदस्य ग्राम सरपंच देवनूरी श्रीनिवास रजित अध्यक्षतन निर्वहिंचडं जरिगिंदी। कार्यक्रमंलो मुख्य अतिथिगा अरेली कोमरय्य देवक गौड् पाल्गोन्नारु। जिला कलेक्टर आदेशानुसारं डाक्टर सर्जन दुर्गा प्रसाद रेड्डी मात्लाडुतू गोर्रेल पंपणी लब्धिदारुलु तमकु संबंधिंचिन कुल ध्रुवीकरण पत्रं बैंक खाता जिराक्स कापी नामनी आधार कार्ड जिराक्स कापीलनु 6 रोजुल लोपु समर्पिंचालनि तेलियजेशारु। లబ్ధిదారు మరణించిన ఎడల వారి కుటుంబంలో విధి వరకు లబ్ధి పొందని వారికి మాత్రమే అవకాశం ఉందని తెలియపరచడం జరిగింది। కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్ యాదవ్ వార్డ్ సభ్యులు ఊరి ప్రజలు పాల్గొనడం జరిగింది। అందరికీ నమస్కారం। గొర్రెల అభివృద్ధి పథకానికి సంబంధించిన రెండో ఫేజ్ కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి వార్డ్ సభ్యులకి ప్రెస్ మీట్లకి తర్వాత మన రైతు సోదరులందరికీ నమస్కారం। గొర్రెల అభివృద్ధి పథకం రెండో ఫేజ్ కు సంబంధించి రీసెంట్ గా ఒక 2-3 రోజుల క్రితం మన కలెక్టరేట్ లో మీటింగ్ జరిగింది। కొన్ని గైడ్ లైన్స్ మనకు మార్నే గతంలో ఏ లిస్ట్ కూడా మనం చేసుకొని ఉన్నాం। మనకి ఊర్లో ఒక 100 యూనిట్లు అయితే దాంట్లో ఒక సగం ఏ లిస్ట్ సగం బి లిస్ట్ అని మనం లాటరీ చేసుకున్నాం। 2017 లో లాటరీ వేయడం జరిగింది। వేసి మనం లబ్ధిదారులందరినీ ఎంపిక చేసుకోవడం జరిగింది। దీంట్లో ఇప్పుడు లిస్ట్ ఏలో అయిపోయి ఎవరైనా కట్టుకొని వాళ్ళు ఉంటే వాళ్ళ ఆ మిగిలిన వాళ్ళు ప్లస్ లిస్ట్ బిలో ఉన్న వాళ్ళందరినీ కలిపి మనం ఫేస్ 2 కార్యక్రమం ఉంటుంది। అంటే లిస్ట్ ఏలో పేరుండి ఆ వేరే ఏదేవి కారణాల వల్ల వాళ్ళు ఒకవేళ రెండు కలిపి మనం ఫేస్ 2 అని అంటాం। ఇందులో ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ మన గతంలో మనము మన లబ్ధిదారుని వాటా కింద 31,250 రూపాయలు పెట్టాం। అప్పుడు ఏం చేసినాం డైరెక్ట్గా మన పేరు వెళ్ళింది డైరెక్ట్గా డీడీ తీసినాం డీడీ తీసి గొర్రెల కొనుగోలుకి వెళ్ళడం జరిగింది। ఇప్పుడేంటి అనంటే మన అంటే ఆ గొర్రెలు ఆ కాస్ట్లో అంటే గతంలో యూనిట్ కాస్ట్ వచ్చేసి 125,000 ఉండే ఆ యూనిట్ కాస్ట్లో ఇప్పుడు గొర్రెలు కానీ మనకి ఆ పోతులు కానీ రావట్లేదు కాబట్టి ఒక 50,000 అదనంగా పెంచడం జరిగింది యూనిట్ కాస్ట్ ధర। ఇప్పుడు 175,000 అనేది యూనిట్ కాస్ట్ దాంట్లో 43,750 రూపాయలు మనం కట్టాల్సిన వాటా లబ్ధిదారుని వాటా 43,750 రూపాయలు। దీంట్లో సబ్సిడీ వచ్చేది 131,250 రూపాయలు। కట్టుకునే వాటా కూడా వాటాదనం కూడా పెరిగింది। గతంలో ఏందంటే డైరెక్ట్గా మనం డీడీ చేసినాం। ఇప్పుడు ఏంది అనంటే ఆ డీడీ తీయకుండా ఒక కొత్త పద్ధతి డైరెక్ట్గా ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని పెట్టింది। అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 43,750 రూపాయలు మన అకౌంట్లో వేసుకుని మనకి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క లబ్ధిదారునికి ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది। దీన్ని వర్చువల్ అకౌంట్ నెంబర్ అంటాం। ఈ వర్చువల్ అకౌంట్ నెంబర్కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ అని అంటాం। మనం ఎవరికైనా పైసలు వేయాలంటే బ్యాంకు పోయి మనం ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తామో అట్లే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం। ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేయడానికి 3 నుంచి 5 రూపాయలు వసూలు చేస్తాయి బ్యాంకులు। కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 43,750 రూపాయలు ప్లస్ అదనంగా ఆ 3 నుంచి 5 రూపాయలు ఏదైతే అవుతుందో మనం అదనంగా మన అకౌంట్లో వేసుకొని ఉంచాలి। లేకపోతే ఏమవుతుంది అంటే ఈ 43,750 రూపాయలకి వెళ్ళే ఈ 3 అక్సెప్ట్ చేస్తాం రాసిందే మన దగ్గర ఎవరైనా కావాలంటే ఫోటోలు తీసుకోండి ఇప్పుడు దాని ప్రకారం మీరు నింపండి మన ఇక్కడ పైసలు కట్టేస్తే మన అకౌంట్లో అక్కడికి పైసలు పోవు మధ్యలో అవుతాయి ఇవన్నీ ఎందుకంటే గతంలో ఈ సంవత్సర కాలంలో కొంతమంది డీడీలు కట్టింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి। మళ్ళీ మనం లెటర్లు రాసి యాక్సిస్ బ్యాంకు అది ముంబై బ్రాంచ్ అక్కడికి రాసి మళ్ళీ అది తెచ్చుకోవడానికి ఒక 6 నెలలు పట్టింది। కాబట్టి ఏం చేస్తారంటే మీరు 43,750 రూపాయలతో పాటు ఒక 100 రూపాయలు మీ అకౌంట్లోనే వేసుకొని పెట్టుకోండి। ఈ అదనంగా కట్టయ్యే రుసుము ఏదైతే ఉంటుందో దాని కలిసి కట్టయితే మిగిలిన పైసలు మన అకౌంట్లోనే ఉంటాయి ఓకేనా। తర్వాత మన ఈ దాదాపుగా ఆంధ్ర బ్యాంకేనా అకౌంట్లు ఎక్కడ ఉంటాయి కట్టే ముందు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఏ లిస్టులు చేసినప్పటికీ ఇప్పటికీ కొత్త మార్పులు ఏమవుతున్నాయంటే మనకు సంబంధించిన 4 డాక్యుమెంట్లు అవైపు ఒకటి మన కుల ధృవీకరణ పత్రం ఎవరైతే లబ్ధిదారులు దీనిలో ఎంపిక అయ్యి గొర్రెల కొనుగోలు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ తర్వాత బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఈ 4 డాక్యుమెంట్లు మనకి ఇమీడియట్గా ఒక 2-3 రోజులలో మనకు అప్పచెప్పాలి। ఈ 2-3 రోజులు కూడా ఎందుకు అన్నామనంటే క్యాస్ట్ సర్టిఫికేట్ దాదాపుగా మన దగ్గర ఉంటాయి లేని వాళ్ళు అప్లై చేయాలి కాబట్టి 2 రోజులు అంటున్నారు। ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉంటే ఇమీడియట్గా మాకు అప్లై చేస్తాం క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు జిరాక్స్ మన దగ్గరనే ఉంటుంది మన వల్ల ఆధార్ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా మన ఇళ్లలోనే ఉంటాయి బ్యాంక్ పాస్బుక్ కూడా మన దగ్గరనే ఉంటుంది మన దగ్గర ఉండడం వల్ల క్యాస్ట్ ఆగేటట్టు అయితే మనం చెప్పాం
మనకి పైనుంచి వెళ్ళి అధికారుల దగ్గర నుంచి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర నుంచి వెళ్ళి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనం వచ్చినాం. సంవత్సరం క్రితం కూడా మేము ఒకసారి వచ్చి చెప్పినాం, గుర్తుందా మీకు? కాకపోతే అప్పుడు మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ లేవని మిమ్మల్ని కట్టొద్దని చెప్పినాం. మీకు లిస్ట్ కూడా చేతికియలే, పొరపాటున లిస్ట్ ఇస్తే మీరు ఏమైనా పైసలు కడతారేమో అన్న భయానికి మేము లిస్ట్ కూడా చేతికియలే, పేరు చదివి వెళ్ళిపోయాను. ఎందుకంటే తీసుకొచ్చి పైసలు కట్టిన తర్వాత అనవసరంగా వడ్డీల మీద